ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వాక్యమయ్యున్న దేవుడు మనలను మన పిల్లలను క్రమపరచడానికి ఆయన మనతో కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎంతమంది తెలుసు క్రమపరచడం అంటే? తెలుసు కదా. ఇప్పుడు నాకు ఒక క్రమమైన బ్రతుకు లేదనుకో, మీరు నన్ను గౌరవిస్తారా? నేను అక్రమంగా బ్రతుకుతున్నాననుకో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాననుకో, నాకు గౌరవ మర్యాదలు ఇస్తారా? ఒకవేళ నేను గొప్ప చదువు చదువుకొని ఉండొచ్చు, ఉన్నత స్థితిలో ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, నా డబ్బుకు మీరు ఇలువిస్తారా? నా క్రమమైన జీవితానికి ఇలువిస్తారా? దేనికి మీరు ఇలువిస్తారు చెప్పండి. నీకుంటే నువ్వు తినరా, నీ బ్రతుకు నువ్వు రోత బ్రతుకు కదరా నీది అనుకోరా? ఇప్పుడు మనకి క్రమశిక్షణ నేర్పే బడి ఎక్కడుంది? దేవుని సన్నిధే కదా. మీరు నేర్చుకోండి దేవునికి భయపడడం, మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ నేర్పు ఎలా వస్తుందంటే, నేను చెప్పిన మాటలను బట్టి వస్తుంది అన్నాడు. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము ద్వారా, వాక్యమును బట్టి దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఏమిటి మనకు చేసే రెండో మేలంటే, మనల్ని మన పిల్లలని క్రమమైన మార్గములో నడిపించడమే మేలు. హల్లెలూయా. నీ పిల్లలని బీటెక్ చేయించావు, ఎంటెక్ చేయించావు, ఇంకా ఉన్నత చదువుల కొరకు ఏ అమెరికానో ఆస్ట్రేలియానో పంపించడానికి సిద్ధపడుతున్నావు, మంచిదే. వాడు అక్కడ తాగుబోతైతే, దేవుని భయము లేని వాడైతే, అక్కడ ఒక అమ్మాయితో డేటింగ్, ఇప్పుడు ఇక్కడేమో షాటింగ్లు, అక్కడేమో డేటింగ్లు, ఏమండి షాటింగ్ కంటే ఘోరమైంది డేటింగ్. ఇంత నీచంగా ఒకవేళ నీ కుమారుడు క్రమం లేకుండా, నీ కుమార్తె క్రమం లేకుండా బ్రతికితే మనం ఎవరి కొరకు బ్రతకాలి? అందుకని దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాం, ఆయన మాటలు ఎందుకు వింటున్నాం, ఆయన మాట మనకి చేసే గొప్ప మేలు ఏమిటంటే, నిన్ను నన్ను కూడా దేవుని భయముతో క్రమపరుస్తుంది, క్రమపరుస్తుందండి. అమ్మా నాన్నంటే భయం అంత పిల్లలప్పుడే ఉంటుంది. ఒక 12, 13, 15 మహా అంటే 15 దాటాడంటే అమ్మా నాన్న భయం అప్పటి నుండే ఆవిరైపోతూ ఉంటుంది. మీ నాన్న ఏమన్నా అంటాడు అంటే, చదువుతాను మా నాన్న చదువుతాను, ఏమైంది ఏమంటాడే, కొడతాడా, అరే మీ నాన్న కొడతాడురా అని వాళ్ళ అమ్మంది అనుకో, ఎందు ఆయన కొట్టేది, కొట్టమను, ఈసారి కొట్టమను, ఈసారి కొట్టమను అంటే దాని అర్థం ఏంటి, ఈసారి కొడితే నేను కూడా ఎదురు తిరుగుతానని అర్థం. కానీ ఒక దేవుని బిడ్డ, వాక్యం ఎరిగినటువంటి బిడ్డ, వాక్యం ఎరిగిన యవనస్తులు ఈ రోజున తండ్రి డై ఆ పని చేయకూడదంటే గడగడ వణుకుతున్నారు. కారణం ఏమిటంటే, వారిని క్రమపరచడం నేర్పిస్తున్నాడు నా ప్రభు. దగ్గరగా స్తోత్రం. మీకు ఈ మేలు తెలియటల్లా చర్చికి రావడం వేస్ట్ అనుకుంటున్నారా? పిల్లలను చర్చికి నడిపించుకోవటం సార్జీలు దండగా అనుకుంటున్నారా? సమయం వేస్ట్ అనుకుంటున్నారా? మిమ్మల్ని క్రమపరిచే మేలు నా తండ్రి చేస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.